సో రామ్ గారు తమిళ్లో కూడా డబ్బింగ్ మీరే చెప్పారు, తమిళ్ కూడా బాగా మాట్లాడారు. ఒక డైలాగ్ తెలుగు తమిళ్లో చెప్పండి మా ఆడియన్స్ కోసం మీ మీ మూవీలోదే. ట్రైలర్లో ఉన్నది చెప్పండి. ఏదో సొన్నా ట్రైలర్లో ఇరుకుదా ఉంద వారు డైలాగ్ ఇంటర్వ్యూ కూడా బైలింగ్ చెప్పండి చెప్పరా. ఓకే సో బుల్లెట్ థియేటర్లో కరెక్ట్గా అంత ఇంపాక్ట్ తొందరగా చెప్పాం కదా అక్కడే చూస్తే. సో బుల్లెట్ సాంగ్ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ అది ఎక్కడ ఆగేలా లేదు. అదే అండి, ఫస్ట్ బుల్లెట్ సాంగ్ అనుకున్నప్పుడు కూడా మేము మేజర్ ఏం రిలీజ్ చేయాలి, రఫ్గా రిలీజ్ చేయాలి. ఇప్పుడు బుల్లెట్ సాంగ్ థియేటర్లో చూసిన తర్వాత కూడా అంటే అంత హైప్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ చేయడం చాలా కష్టం. కానీ ఈ బుల్లెట్ సాంగ్ థియేటర్లో చూసిన తర్వాత చాలామంది చెప్పారు, యూనో ముందలే ఎన్నిసార్లు చూసాం ఎన్నిసార్లు విన్నాం అన్నీ చేసినా సరే థియేటర్లో ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ దాన్ని మించి ఉందన్నారు, యూనో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని ఆల్ దాట్. సో దట్ బి వెరీ హ్యాపీ పర్సన్. మీకు ఏదైనా పర్సనల్ బుల్లెట్ ఎక్స్పీరియన్స్ రైడ్ ఉందా? అమ్మాయి కూడా అంటే బుల్లెట్ సాంగ్ అంత హిట్ అయింది కదా, ఎప్పుడన్నా మీరు రైడ్ కి వెళ్ళారా ఎవరైనా? ఫస్ట్ ఒక బుల్లెట్ లో కృతిని ఎక్కించుకున్నాం, ఎవరిని ఎక్కించుకోవాలి సెట్ లో. అవునా? బ్యాక్ లో పాప అమ్మాయికి సీట్ కూడా లేదు అక్కడ, అయినా కూర్చోబెట్టి అడిగా. మీకుందా ఎప్పుడన్నా బుల్లెట్ రైడ్ ఎక్స్పీరియన్స్? కాదు. మీకు లేదా? లేదు లేదు. చిన్నప్పుడు మా మామతో వెళ్ళాను కానీ ఆఫ్టర్ దాట్ లేదా. మీ ఫేవరెట్ సాంగ్ ఏది ఆది గారు? విజిల్ సాంగ్? నాకు విజిల్ సాంగ్ బాగా నచ్చింది, నాకు మెలడీ చాలా బాగా నచ్చింది అండి. దడా సాంగ్ వెరీ వెరీ నైస్ టు హియర్, సూదింగ్ టు హియర్స్. అండ్ ఆఫ్ కోర్స్ బుల్లెట్ ఎవరికి నచ్చదు, మీరు చెప్పినట్టు అది వరల్డ్ మొత్తం తిరుగుతూనే ఉంది, దానికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ సాంగ్ వచ్చిన తర్వాత రామ్ సార్ ఫోన్ చేసిన చెప్పారు, సార్ ఈ సాంగ్ లో అన్ని అలాంటి పర్ఫెక్ట్ ఉండాలి సార్, కొంచెం కరెక్ట్ గా ప్లాన్ చేయండి, డాన్స్ టే ఇలా ఉండాలి, కొరియోగ్రఫీ ఇలా ఉండాలి, తర్వాత సెట్ టే అదే ల్యాండ్ మార్క్ ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఈ సాంగ్ గురించి సూపర్ అందరూ మాట్లాడతారు సార్, ఇది అలాంటి చేయాలి అని చెప్పేసి చెప్తారు. సాంగ్ రిలీజ్ అవ్వక ముందే వచ్చిన విన్న తర్వాత టీమ్ వర్క్ అంటే ఏంటి అనేది ఈ సాంగ్ రిఫరెన్స్ లా ఉండాలి అనుకున్నాం. అప్పుడు అంత పెద్ద హిట్ లేదు, మా కూడా రిలీజ్ కూడా అప్పుడే మాకు కొట్టింది ఈ సాంగ్ పెద్దగా వచ్చింది. అప్పుడే మాకు ట్యూన్ వచ్చేప్పుడే నాకు వచ్చింది ట్యూన్ ఏంటి రెండు మాట దాదా కమాన్ బేబీ లెట్స్ గో అండ్ ద బుల్లెట్ ఆన్ ది వేల పాడికలా డూ ఎట్ ఆ రెండు లైన్ రాండమే డమ్మీ లిరిక్స్ తో వస్తాయి. డమ్మీ లిరిక్స్ వచ్చిన అది డమ్మీ ఒరిజినల్ అయింది తర్వాత.